హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి ఒకటి చూసేద్దాం. ఓకే అండి. ఓకే, ముందుగా అయితే మనము చికెన్ కలిపెట్టుకుంటున్నాను. సో నేను మసాలా వేసాను, ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా. దాని తర్వాత సాల్ట్ వేసాను, తగినంత సాల్ట్ వేసాను, పసుపు వేసాను. అండ్ తర్వాత కారం వేస్తున్నాను. కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ మనం. ఓకే, తర్వాత కొంచెం పుదీనా వేసానండి, పుదీనా వేసాను. ఇప్పుడు నిమ్మకాయ వేసుకుంటున్నాను. నిమ్మకాయ వచ్చి 1 చెక్క వేసానండి, 1 చెక్క వేస్తున్నాను. సో ఇవి బాగా కలుపుకుందాం మనం. ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందాము, కొంచెం 1-2 స్పూన్లు ఉంటుంది అది. అంటే ఎక్కువ పెద్దగా యూజ్ చేయము మేము చికెన్లో పెరుగు. సో బాగా కలుపుకోవాలి ఇది. బాగా కలిపేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాము మనము. ఓకే, ఈలోపు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్గా అండి, సింపుల్గా తక్కువ మసాలాతో సింపుల్గా చేసుకుందాం బిర్యానీ. ఓకే, ఇప్పుడు ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి బిర్యానీకి పెనం పెడుతున్నాను. ఇంకా ఇందులో ఆయిల్ వేసేసాను ముందుగానే, ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్ 1 ఆనియన్ అండి, కొంచెం పెద్ద సైజులో ఆనియన్ 4 ముక్కలు అలా కట్ చేసుకుని వేసుకుందాం. పచ్చిమిర్చి వచ్చి 5 ఆరు వేసుకుందాము. ఓకే, ఇంకా బిర్యానీ సామాన్లు వచ్చి, ఇంకా మనకు బిర్యానీ సామాన్లు అంటే తెలుసు కదండి, ఇంకా అన్నీ అవన్నీ వేసేస్తున్నాను. ఇంకా మసాలా కూడా వేసుకున్నాను, మసాలా కూడా వేసేసుకుని మసాలా అయితే 1 స్పూన్ వేసుకుందాము. తర్వాత ఇంకొకటి జాజికాయ, ఇలాచీ 2 కొంచెం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అవి కూడా వేసుకుందాము, అది కూడా వేసేసాను. కొంచెం అంటే జాజికాయ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. సో కొంచెం వేసుకుందాము. తర్వాత వాటర్ అవి కొంచెం మనం కలిపేసుకొని కొంచెం వేగినాక వాటర్ వేసేసుకుందాము. వాటర్ వచ్చి నేను రైస్ అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాను, అందుకని దానికోసం 2 గ్లాసెస్ అయితే 4 గ్లాసులు వేసుకోవాలి కదా మనం. సో 4 గ్లాసులు వేసేసాను. బాగా కలుపుకొని, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. సో కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు. తర్వాత ఇప్పుడు అది బాయిల్ అవ్వడానికి మనం పెద్ద మంట పెట్టేసుకుందామండి, తొందరగా బాయిల్ అవుతుంది. అంటే వాటరే కదా, అందులో రైస్ అవన్నీ వేసుకుంటే మనం పెద్ద మంట పెట్టకూడదు. సో ఇప్పుడు మనము వేసేసాక పెద్ద మంట పెట్టేసుకుందాం, తొందరగా బాయిల్ అవుతుంది. ఓకే అండి, చూద్దాము. చూసారా ఎంత బాగా బాయిల్ అవుతుందో. సో ఇప్పుడు మనము సాల్ట్ చెక్ చేసుకుందాము. మెయిన్ ఈ టైంలోనే కదా మనము చెక్ చేసుకోవాలి రైస్ వేసే ముందు. సో అయిపోయింది, ఇంకా రైస్ వేసేసుకుందాం మనము. రైస్ వేసేసుకొని తర్వాత బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని అప్పుడు ఏం చేయాలి తర్వాత? సో ఈలోపు నేను కూర కూడా రెడీ చేస్తున్నాను. ఇది చూసారా, దీని మీద మూత పెట్టేసి అలా పెట్టేసాను అది బరువుగాను, ఇంకా పక్కన ఏమి గ్యాప్ లేకుండాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కర్రీ ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను, స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేశాను. తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వచ్చి నేను 3 గరిటలు వేస్తున్నాను ఆయిల్. ఆయిల్ వీట్ అయినాక మనం ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ పచ్చిమిర్చి 2 కలిపి వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ ఇవి బాగా కలుపుకొని
ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిపోయిన చేసారా, కొంచెం వేగినాయి. మనం ముందు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెమే వేస్తున్నాను, అంటే నేను ఆల్రెడీ చికెన్లో కలిపాను కదా, అందుకని కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కరివేపాకు. ఆనియన్స్ వేగుతున్నాయి. ఇక్కడ ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇందులో ఆనియన్స్ బాగా వేగిపోయినాయి, చికెన్ వేసేసుకుందాము. ఇవి కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో పుదీనా వేసుకుందాం. పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ. కారం వేసుకుందామండి. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను, అంటే ఆల్రెడీ వేసాను కదా నేను అందులో. కొంచెం వేసుకుందాము. చికెన్ మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను. కలిపేసుకుని ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ వేసుకొని సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన గన్ సింబల్ ఉంటుంది, ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. నేను ఫ్రై చేశాను, కర్రీ చేశాను, అది ప్లేట్లోకి తీసి పెట్టాను. చూసారు కదా ఎంత బాగుందో.